ఎవర్ గ్రీన్ సూపర్ ఒక సుత్తు ఫైట్ ఉంటుంది. ఐరన్ మ్యాన్ వచ్చా, ఐరన్ మ్యాన్ లా ఉన్నాడు, ఐరన్ మ్యాన్ లా ఉన్నాడు. నిజంగా మంచి సినిమాతో వచ్చారు సార్, మంచి సినిమా. 2 సంవత్సరాలు వెయిట్ చేసిన, షూటింగ్ అయిపోయాక మంచి సినిమా థియేటర్లో దింపారు చూడు, అది గ్రేట్. ఈ బ్యాగ్ సంపత్ నంది గారు నన్ను తీసుకెళ్ళాలి నెక్స్ట్ సినిమాకి దయచేసి సార్. నేను కబడ్డీ ఆడుతా, ఎనీ గేమ్, ఎనీ స్పోర్ట్, ఎనీ నైట్ ఆర్ పగలైనా, నైట్ అని ఏది నేను ఆడుతాడు రెడీ, మండిపోయి ఉన్నాను. ఏ గేమ్ ఆడతావు? ఏదైనా ఆడతా, మండిపోయి ఉన్నాను, మండిపోయి ఉన్నాను. చూ నిప్పు 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 స్టార్ జ్వాలారెడ్డి, ఆ సోడా బుడ్డే సూపర్ జ్వాలారెడ్డి. సో పెప్సీ అంటే కోకా కోలా పెప్సీ అంటే సూపర్ అంటే ఆ సొంపులు వంపులు కెంపులు సొంపులు షాంపులు అన్నీ అన్నీ బాగున్నాయి. హీరో హీరోయిన్ మధ్య అయితే ఫిజిక్స్ కెమిస్ట్రీ సోషల్ బయాలజీ అన్నీ అన్నీ బాగున్నాయి. చూడండి గైస్, వచ్చి చూడండి, థియేటర్లో రిలీజ్ చేసి చూపించారు. ఇంకా డిస్ట్రిబ్యూటర్స్ కి పండగ వినాయక చవితి, ఫ్యాన్స్ ఏడుస్తారంట. కొన్ని లేడీస్ సీన్లు ఉంటాయండి థియేటర్లో, థియేటర్ అమ్మాయిలు ఎగురుతున్నారండి, అక్కడ వెళ్ళేస్తున్నారు. దేనికి ఏడుస్తున్నారా? లేడీస్ సెంటిమెంట్ సీన్లు ఉంటాయి సార్, లేడీస్ సెంటిమెంట్ సీన్లు ఉంటాయి. దండం పెట్టచ్చు, మన అక్క చెల్లెలు గుర్తొస్తారు, దండం పెట్టచ్చు సార్. సంపత్ అంది గారు ఎలివేషన్లకి ఏడుపు వచ్చింది సార్ కొన్ని సీన్లకి అయితే. ఆడవాళ్ళు అంటే వంటిళ్ళు కుందేళ్ళు కాదు, పులులు సింహాలు అయ్యే అన్నీ నిప్పు అడవి ఇక్కడే ఉంది బ్రో, కానీ నన్ను టచ్ చేయొద్దు, నిప్పు కాల్చేస్తా, మండిపోతున్నా ఇక్కడ సినిమా ఎంటర్టైన్మెంట్ పిచ్చెక్కిపోయి మండిపోతున్నా. నిప్పు 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 సార్. సీటిమార్ చాలా బాగుంది భయ్య, అంటే స్పోర్ట్స్ దాంట్లో బాగా వచ్చింది. అంటే కమర్షియల్గా తీశారు సంపత్నాన్ని గారు, ఆయనకు మంచి హిట్ అండ్ గోపిచంద్ గారికి కూడా మంచి కమ్బ్యాక్ అనుకోవచ్చు మేబీ. ఎందుకంటే చాలా బాగుంది సినిమా, బీజిఎంస్ అవన్నీ ఎక్కడ బోర్ కొట్టలేదు, బాగా ఇచ్చారు, సాంగ్స్ బాగున్నాయి. జ్వాలారెడ్డి సాంగ్ ఎందుకు అంత బాగుంది భయ్య, అందుకే మాట్లాడుతున్నారు. అంటే థియేటర్లో కూడా సైలెంట్ ఓవర్ లేరనమాట. తమన్నా గారి యాక్సెంట్ అది తెలంగాణ బాగా ఇచ్చారు, కరెక్ట్గా ఇచ్చారు, ఎక్కడైనా ఎక్కడ ఫ్లా అలాంటిది ఏం లేదు, బాగా చేశారు. ఆమె యాక్సెంట్ కూడా బాగా చెప్పారు, మోడరేషన్ అదంతా. అండ్ ఆ టీము ఆ ఎగ్జిక్యూషన్ అంతా అంటే డైరెక్టర్కి వెళ్తుంది క్రెడిట్ మొత్తం, ఎందుకంటే అంత బాగా డైరెక్షన్ చేశాడు. డిఓపి యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి చాలీట్లో. సో ఓవరాల్గా మూవీస్ గుడ్, ఓవరాల్గా మూవీస్ టాప్ అయ్యా, చాలా బాగుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో స్పోర్ట్స్ గోపిచంద్ గారికి కమర్షియల్ హిట్, కమర్షియల్ హిట్ పడింది, మంచి గట్టి మంచి గట్టిగా పడింది. థ్యాంక్ యూ. పల్లెటూరులో వాళ్ళు ఎటువంటి టెక్నాలజీ లేకుండా వాళ్ళు బ్రతుకుతున్నారు అనమాట, అటువంటి వాళ్ళకి ఏంటంటే చాలా ఇన్స్పిరేషన్ సినిమా బాగుంది. డైరెక్టర్ కూడా మంచి కాన్సెప్ట్ తీశాడు, ఎందుకంటే ఈ రోజుల్లో కామెడీ కూడా ఉంది, బాగుంది. మెయిన్గా సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే మనకు ఏంటంటే మన ఆడపిల్లలు ఉన్నారు కదన్న, ఆడపిల్లలకు ఎటువంటి అంటే కేవలం చదివే కాదు, చదువుతో పాటు కూడా ఆటలు కూడా ఉండాలనే ఉద్దేశంతో సినిమా కాన్సెప్ట్ బాగుంది, కామెడీ కూడా ఉంది. తర్వాత హీరో అంటే మొదటగా ఆడపిల్లలు ముందుకెళ్ళాలంటే వాళ్ళకు ఎన్నంటూ ఉండేది ఎవరంటే తల్లిదండ్రులు, కేవలం తల్లిదండ్రులు వాళ్ళకు వెన్నంటూ ఉండి వాళ్ళని నడిపిస్తేనే పిల్లలు కూడా ముందుకెళ్తారు. కానీ తల్లిదండ్రులే నెగ్లెక్ట్గా ఉన్నప్పుడు పిల్లలు ముందుకెళ్ళారనమాట. దీనిలో కాన్సెప్ట్ అదే చెప్పారు, హీరో తల్లిదండ్రులతో చెప్తాడు అనమాట. పిల్లలు ముందు స్థాయికి వెళ్ళాలంటే ప్రధానంగా ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళని వెన్నంటూ ఉండి నడిపించాలి, నడిపించినప్పుడే వాళ్ళు ముందు స్థాయికి వెళ్ళి హీరో అంటే ఇలా కిను సంపత్ నంది నుంచి మనకి మాస్ కా బాప్ కాబట్టి మాస్ ఆల్రెడీ ఎలిమెంట్స్ అని ఉంటుంది, బట్ ఏమైందంటే అదే మాస్ 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 అనిపోయింది. ఒక స్పోర్టివ్ యాక్షన్ డ్రామా కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ లైక్ దంగల్ మూవీ కైసే దిక్తా, అసలు కోర్టులోకి ఏమైనా ప్లేయర్స్ ఆడుతుంటే కబడ్డీ కబడ్డీ అంటే రోమాలు నిక్కుపరుచుకుంటూ ఉంటుంది. ఆ కైండ్ ఆఫ్ థింగ్ అనేది వీ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ సంపత్ నంది, బట్ అన్ఫార్చునేట్లీ వీ డిడెంట్ గెట్ వాట్ వీ ఎక్స్పెక్టెడ్. బట్ యు నో ఫస్ట్ హాఫ్ ఇస్ కంపారిటివ్లీ బెటర్ దెన్ సెకండ్ హాఫ్, అండ్ సెకండ్ హ్యాస్ బీన్ లాగింగ్ అనిపించింది. సో కంపారిటివ్లీ ఇట్ వాస్ గుడ్, ఓకే. ఇఫ్ యూ హ్యాస్ బీన్ మచ్ టైమ్ ఉంటే యూ కెన్ గివ్ అ వాచ్. హాయ్ గోపిచంద్ గారి పర్ఫార్మెన్స్, సీ గోపిచంద్ గారికి సీ లాంగ్ చాలా టైం నుంచి ఒక హిట్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ కైండ్ ఆఫ్ పడాలి, ఎందుకంటే ఒంగోలు కా గిత్తా, ఒంగోలు గిత్తా మాస్ కా బాప్ ఆ కటౌట్లోనే ఉంటుంది. బట్ ఆ కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ స్టోరీ ఉన్నట్టు ఇంకా బాగుండదు అనిపించింది, ఓకే. బట్ ఏంటంటే ఇంకా కావాలనిపిస్తుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాం జ్వాలారెడ్డి, జ్వాలారెడ్డి అసలు ఇక తెలంగాణ యాస భాష వాస్ గుడ్.
తమన్న మిల్కీ బ్యూటీ ఇంకేమి చాలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా తరగ ఉంది. అవును సి కంపేర్ చేయలేము ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి కబడ్డీ అంటే మనకి గుర్తొచ్చేది దంగల్. సో దంగల్ ఇప్పుడు చూసినా ఎన్నిసార్లు చూసినా కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది, రోమాలు నిక్కబడుచుకుంటా ఫీల్ రావాలి. ఇదేమైపోయిందంటే ఈ లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు కూడా ఒక విలన్ని దాగుడు ముద్దలు ఆడుకుంటూ హైడ్ అండ్ సీక్ గేమ్గా వాళ్ళు భావన కాపాడుకుంటూ ఏదో సెకండ్ హాఫ్ అంతా అదే నడిచింది. సో దానిలో ఎక్కువ మనకి ఆ స్పోర్టి డ్రామా అనేది కనిపించలేదు. ఒక స్పోర్ట్స్ ఫిలిం అంటే మన బీయింగ్ ఎ స్పోర్ట్స్ పర్సన్ స్పోర్ట్స్ లైక్ చేసే పర్సన్గా వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ కైండ్ ఆఫ్ సస్పెన్స్ కన్ థ్రిల్లింగ్ అనేది, బట్ అంతగా అయిపోయింది. ఓవరాల్గా ఓకే, లాంగ్ లాంగ్ వీకెండ్ కాబట్టి టైం ఉంటే యూ కెన్ గివ్ ఎ వాచ్. ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ గణేష్ చతుర్థి టు యూ ఆల్. థ్యాంక్ యూ.